ఖమ్మం నగరంలోని స్థానిక రిక్క బజార్లోని గిరిజన బాలికల వసతి గృహంలో మౌనిక అనే విద్యార్థి 9వ తరగతి చదువుతుంది. ఈమెకు విషజ్వరం ప్రబలి మృతి చెందింది. హాస్టల్ నిర్వాహకులు పట్టించుకోకపోవడం వల్లే బాలిక మృతి చెందిందని పీడిఎస్ఓ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి పూనుకున్నారు. విద్యార్థి మృతిపై విచారణ జరిపి హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. नगर में एसटी बालिकल हास्टल 9వ తరగతి विद्यार्थी అయినటువంటి మౌనిక రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ స్కూల్ కి వెళ్తున్నా గానీ హాస్టల్ వార్డెన్ గానీ సిబ్బంది గానీ ఎవరో గమనించకపోవడంతో ఈ విద్యార్థి ఈ రోజు ఉదయం 8 గంటలకు చనిపోయింది. దీని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పీడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది. అదే విధంగా మొన్న పీడిఎస్ ఆధ్వర్యంలో 25వ తారీఖున హాస్టల్లో వైద్య చెకప్లు నిర్వహించాలని విషజారాలు సోకకుండా చూడాలని ఆందోళన చేసిన ఫలితంగా జాయింట్ కలెక్టర్ బీసీడీడీ ఎస్సీడీడీ అదే విధంగా ఏటీడబ్ల్యూలతో సహా పిలిచి సమీక్ష సమావేశం పెట్టి నేటికి 15 రోజులు అవుతున్నా గానీ ఇంతవరకు కూడా హాస్టల్ సందర్శించలేదు. ప్రతి జీవో నంబర్ ప్రకారం 1106 జీవో నంబర్ ప్రకారం ప్రతి హాస్టల్ ని వైద్యాధికారి నెలకొకసారి సందర్శించాలి. హాస్టల్ తెరిచి 2 నెలలు కావుతున్నా గానీ ఒక్క అధికారి కూడా హాస్టల్ సందర్శించలేదంటే ఈ అధికారులు ఉండి వేస్ట్ అని చెప్పేసి పీడిఎస్ భావిస్తా ఉంది. ఎందుకు అధికారులు హాస్టల్లో సందర్శించట్లేదు? ముఖ్యమంత్రులతో సహా మంత్రులతో సహా అందరు అధికారులు హాస్టల్లో పడుకోవాలి, సందర్శించాలి. ఇంతవరకు కూడా అధికారులు ఎందుకు సందర్శించట్లేదు? వైద్య చెకప్లు ఎందుకు నిర్వహించలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి హాస్టల్లో మెడికల్ చెకప్లు మెడికల్ కిట్లు కూడా లేవు, అవి కూడా దృష్టికి తీసుకెళ్ళినాం. విత్ ఇన్ ది 4 డేస్ లో నిర్వహిస్తామని చెప్పేసినా గానీ 15 రోజులు అయితే గానీ ఏ అధికారి స్పందించకపోవడంతో ఈనాడు విద్యార్థి బలైంది. అది హత్యగా మేము భావిస్తా ఉన్నాం. ఈ ఉన్నతాధికారులు పట్టించుకోవడం మూలంతోనే ఈనాడు అమ్మాయిలు చనిపోయింది. ఇప్పటికే అనేక మంది విషజ్వరాల ద్వారా కాలుష్యం వల్ల అదేవిధంగా వాతావరణం సీజన్ వల్ల విద్యార్థులు చనిపోతున్నారు. ఎక్కడైనా అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తానని చనిపోయిన విద్యార్థినికి 10 లక్షల ఎక్స్ కేసీఆర్ చలించి వాళ్ళ